ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తుమరతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవేది యో వదయత్తస్ నిస్సరతే వాణీజునుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం మనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి మరియు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటిది నవంబర్ మాసంలో రెండు ఛాయాగ్రహాలు రాహుకేతువులు మిగతా ఏడు గ్రహాలు ఈ తొమ్మిది ఏ స్థానాల్లో ఉండడం వల్ల ఎటువంటి ఫలితాలు ఏ జాగ్రత్తలు అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుందాం అయితే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి రాహువు మేషంలో ఉన్నాడు కుజుడు వక్రించి మిథునంలో ఉంటూ వక్రించుకుంటూ పద్నాలుగో తేదీ వృషమంలోకి వస్తున్నాడు అలాగే రవి శుక్ర బుధకేతువులు తులారాశిలో ఉంటూ బుధుడు శుక్రుడు పన్నెండుని శుక్రుడు పద్నాలుగుని బుధుడు పదిహేడుని రవి మారుతున్నారు ఇక చంద్రుడు మకరంతో స్టార్ట్ అయ్యి మకరం వరకు నెల రోజులు తిరుగుతాడు శని మకరంలోని మీనంలో గురువు ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ఇక మకర రాశి వారికి నవంబర్ మాసంలో నవగ్రహాలు రిజల్ట్స్ ఇస్తున్నాయి ఎప్పటి నుంచో ఒక ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నాను ఎనీ ప్రాపర్టీ ఆన్లైన్ సర్చింగ్ ద్వారా దొరుకుతాయని చెప్పి సూచిస్తుంది అలాగే కొంతవరకు చతుర్థంలో రాహు ఉన్నందుకు మీకు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే రాహు మీరు ఏదైతే ఆఫీస్ ప్రమిసెస్లో కానీ మీరు చేసే పనుల్లో మీరు చేసుకుని మీరు నేర్చుకునే విద్యా సంబంధంగా అన్ని కూడా కొంచెం టెక్నికల్గా ఎదిగేటువంటిది ఆన్లైన్లో చేసేటువంటి వాటి వాటిలో ఇస్తున్నాడు ఇక్కడ అలాగే మనకి రాశిలో శని ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్న శని మాత్రం కొంతవరకు చూండ మనం బద్దకించడము లేకపోతే ఒళ్ళు కొంచెం బరువుగా ఉండడము ఇటువంటి ఫలితాలు ఇస్తున్నాడు కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి మీరు గమనించినట్లయితే కొంతమందికి ఈ సమయంలో ఏం జరుగుతూ ఉంటుందంటే బాడీ అంతా స్ట్రెస్ఫుల్గా ఇస్తూ ఉంటాడు ఇక్కడ కాకపోతే ఇది ఇది తగ్గాలి అంటే చేయాల్సిన సింపుల్గా ఒకటే నువ్వుల నూనె ఒంటికి రాసుకొని శనివారం పూట స్నానం చేయండి కాస్త నువ్వులు దానంగా ఇస్తూ ఉండండి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తుండండి మన కాలబైర అష్టకం చేసుకుని ఖచ్చితంగా ఈ స్థితి నుంచి బయటపడతారు ఎందుకంటే సర్వసాధారణంగా ఎల్నాడు సైడ్ నడుస్తుంది రాశిలో సంచరిస్తున్నాడు ఆ ప్రభావం కొంత ఉంటుంది ఎంత లేదన్నా కూడా అది అండ్ అలాగే గురువు ఇచ్చే రిజల్ట్స్లో మూడో స్థానంలో ఉండి వక్రించాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంతవరకు ఫినాన్షియల్ గ్రోత్ ఇచ్చే దాంట్లో ఉన్నాడు ఏదైనా కమిషన్ బేస్లో గ్రోత్ ఇచ్చే దాంట్లో ఉన్నాడు ఇక్కడ చెప్పాలంటే అంటే చూడండి ఒక ల్యాండ్ ఒకరికి పింజన ద్వారానో ఇంకోటి ఇంకోటి ద్వారానో వీళ్ళకి కొంత కమిషన్ వస్తూ ఉంటుంది ఆ రకంగా వచ్చేటువంటి వాటిల్లో గురువు ఉన్నాడు కాబట్టి గురువారాలు లేదా గురు హోరల్లో మీరు ప్రయత్నం చేసినట్లయితే కూడా ఖచ్చితంగా ఫలిస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ దశమంలో అధిక గ్రహాలు ఉంటూ లాభంలోకి మారుతున్నాయి పన్నెండు నుంచి ఎప్పుడైతే లాభంలోకి మారుతాయో శుక్రుడు ఫస్ట్ మారుతాడు ఇక్కడ కొంతవరకు సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఇస్తాడు బుధుడు ఎప్పుడైతే లాభంలోకి మారుతున్నాడో కొత్త ఐడియా ద్వారా బిజినెస్ డెవలప్మెంట్స్ పెరుగుతాయి మీకు రవి మారడం మూలంగా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆప్షన్స్ గవర్నమెంట్ ఆప్షన్స్ కావచ్చు లేకపోతే రాజకీయ సంబంధించినటువంటి కొంతవరకు ఎందుకంటే తను అష్టమాధిపతి లాభంలో ఉన్నప్పుడు సాధారణంగా రాజకీయ సంబంధించిన విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు కానివ్వండి కొన్ని మార్పులు చేర్పులు కానివ్వండి మీకు మంచి ఫలితాలు ఇస్తుంది అక్కడ ఇక ఈ కేతువు దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవి మారిన తర్వాత మీరు ముఖ్యంగా ఎప్పుడైతే పదిహేడో తేదీ నుంచి మారిపోతాడో తెలియని ఒక పదిహేడు తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయంలో మారాలనేటువంటి ఆకాంక్షను పెంచుతూ ఉంటాడు అక్కడ అయితే తప్పనిసరి మారాల్సిన స్థితి వస్తే కనుక గణపతిని ఆరాధించండి గణపతి ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి వీలైతే చతుర్దశి చవితి ఇలాంటి సందర్భాల్లో గణపతికి చక్కగా మీరు ఉండ్రాల నైవేద్యం పెట్టండి నిత్యము ఓం గణాధిపతి అని మహా అనుకుంటూ ఉండండి ఇబ్బంది అనేటువంటిది ఉండదు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనము ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో మనం ఏదైతే కష్టం పడుతున్నామో మనం ఏదైతే సుఖాన్ని అనుభవిస్తున్నామో ఇవన్నీ కూడా మనకి మన వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే మన కర్మ అంటే కర్మ అంటే ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి మంచి లేదు చెడు కర్మరూపేణ మనకు వస్తుంది అది ఎలా తెలుస్తుంది మనం మన యొక్క జాతక చక్రరీత్యా ఉన్నటువంటి ప్లానిటరీ పొజిషన్ అంటే మనం జన్మించినప్పుడు ఏ లగ్నం గడుస్తుంది మేషన్ నుంచి మేనం వరకు పన్నెండు లగ్నాలు అదేవిధంగా పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నవగ్రహాలు అందులో రెండు ఛాయాగ్రహాలు ఇవన్నీ కూడా మీరు జన్మించినప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి మీ స్థితి ఇలా ఉండడానికి గల కారణం ఏంటి అది గుడ్ కావచ్చు ఇబ్బంది పడుతున్నటువంటిది కావచ్చు మీకు ఇప్పుడు ధనం రాకపోవడానికి కారణం ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే మీరు సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి దానికి కీ ఎక్కడుంది అంటే ఏం చేస్తే మీరు సక్సెస్ అవుతారనేటువంటి మీ జన్మజాతకంలో ఉంటుంది అలాగే ఒక పిల్లవాడు చదవటం లేదంటే ఎందుకు చదవలేకపోతున్నాడు ఆ సబ్జెక్ట్ ఎందుకు ఎక్కట్లేదు అదేవిధంగా ఒక ప్రాపర్టీ ఎందుకు కొనుక్కోలేకపోతున్నాము ఎందుకు కొనుక్కున్న ప్రాపర్టీ ఎందుకు లిటికేషన్స్లోకి వెళ్తుంది ఏ డైరెక్షన్స్లో ఉన్న ప్రాపర్టీ కొంటే మంచిది మీ పేరు మీద కొంటే మంచిదా మీ పిల్లల పేరు మీదో లేకపోతే మీ భార్యో భర్త పేరు మీద కొంటే మంచిదా అనేటువంటిది అదేవిధంగా సంతానం కావచ్చు మీ యొక్క డిజైర్ నెరవేరడం కావచ్చు ఒక్కో వ్యక్తికి ఒక డిజైర్ ఉంటుంది అలాగే మీ వివాహ జీవితం కొంతమందికి రెండు వివాహాలు అవుతుంటాయి మూడు వివాహాలు అవుతూ ఉంటాయి ఎందుకు కర్మ ఏమిటి అసలు పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి మనం చేసుకున్న గుడ్ కర్మ ఏమిటి మనం తెలుసో తెలుగు అజ్ఞానంలో చేసిన కర్మ ఏ గ్రహ రూపేణ మనకి వచ్చింది దాన్ని ఏ రకంగా మనం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకొని దాన్ని తప్పించుకోవచ్చు అదేవిధంగా మీ యొక్క ప్రొఫెషన్ కానీ బిజినెస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి మీకు ఆకస్మికంగా జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి ఇవన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో నిక్షిప్తమై ఉంటాయి ఎందుకు అంటే వాటికి బాధ్యులు మీరే కాబట్టి చేసుకున్న కర్మే కాబట్టి దాన్ని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం పర్సనల్ చార్ట్ రీడింగ్ ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాలి ఇప్పుడు కూడా ఇది తెలుసుకోవడం చాలా సింపుల్గా ఏమీ లేదు మీ యొక్క పేరు ఇక్కడ ఆ పేరు అంటే నేను మీకు విషయం చెప్పాలి ఖచ్చితంగా పేరు నక్షత్రం బట్టి రూల్ రూలేం లేదు మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు వ్యవహారిక నామం అంటారు దాన్ని మీరు పుట్టిన సమయం డేట్ మంత్ ఇయర్ వీటిని చూసుకొని దీనికి ఉన్న దాన్ని బట్టి గ్రహస్థితిని వేసుకోవాలి అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చేమండి మరి మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నారు మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామో అని ఇక్కడ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి మనము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బయట ఉన్నటువంటి మార్కెట్ మన మీద ప్రభావం చూపిస్తుంది మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసాము బయట మార్కెట్ లేదు ప్రోడక్ట్ అప్పుడు పోతే ఎంత మంచి ప్రోడక్ట్ అయినా సరే మార్కెట్ లేకపోతే అలాగే మనం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ట్రాఫిక్ జామ్ ఉంది సమయానికి వెళ్ళలేం బోరున వర్షం పడవచ్చు కర్ఫ్యూ ఉండొచ్చు లేకపోతే మండు తెండు ఉండొచ్చు మనం ఎవరితో అయితే కలిసి వెళ్దాం అనుకుంటున్నాం అతను ఆ వ్యక్తి రాకపోవడం వల్ల లేటుగా వెళ్ళొచ్చు ఇలా అనేకమైన కారణాలు ఉంటాయి మనం ఇంకోరితో కలిసి చేసే ప్రతి పనికి సమాజంతో కానీ మార్కెట్తో కానీ అది ఎలా అయితే ముడిపడి ఉంటుందో మన జన్మజాతకం మన కర్మతో ఎలా ఉంటుందో బయట ఉన్నటువంటి మార్కెట్ లాగా బయట ఉన్న గ్రహస్థితి కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము గోచార గ్రహాలు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి కేవలం తెలుసుకోవడం వరకే కాదు ఒకవేళ సపోర్ట్ చేయట్లేదు కానీ మనం ఇప్పుడు అర్జెంటుగా చేయాలి కొన్ని కొన్ని మనం ఆపలేము అలాంటప్పుడు ఏ నామస్మరణ చేసుకుంటే మనం అధిగమించగలుగుతాము ఏ దేవత ఆరాధన చేసుకుంటే అధిగమించగలుగుతాము మనము ఎటువంటి దానం చేస్తే ఎటువంటి సోషల్ యాక్టివిటీ చేస్తే ఎవరికి మనం సహాయపడగలిగితే ఎవరిని మనం సంతోషంగా ఉండగలిగి ఉంచగలిగితే మనకి యాక్టివ్ అవుతాయి గ్రహాలు ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మన జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఆ లలితాంబిక అమ్మవారి యొక్క పాదాలను కనుక ఆశ్రయించినట్లయితే ఎటువంటి గ్రహస్థితి అయినా పంచభూతాలు కావచ్చు నవగ్రహాలు కావచ్చు అమ్మవారికి కింకరులు అంటారు దేవి భాగవతంలో ఉన్నటువంటిది కాబట్టి అమ్మవారిని ఆశ్రయించండి ఏ గ్రహస్థితున్నా మర్చిపోండి ఖచ్చితంగా అమ్మవారు మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ మరోసారి పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ